హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ మీ చెప్పబోతున్నాను. నేను మీకు ఇంకా 10, 2 మార్క్స్, 5 మార్క్స్ ఇంకా క్వశ్చన్స్ కావాలన్నా కమెంట్ చేయండి. నేను 5 మార్క్స్వి కూడా 2 మార్క్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. మీకు ఎకనామిక్స్లో ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ లేటెస్ట్ అప్డేట్స్ ఎకనామిక్స్ క్లాసెస్ కామర్స్ క్లాసెస్ ఇవన్నీ వస్తాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ క్లాసెస్, సివిక్స్ క్లాసెస్, ఎకనామిక్స్ క్లాసెస్, కామర్స్, అన్ని క్లాసెస్ అనేవి ఫినిష్ చేశాను, లెసన్ కూడా కంప్లీట్ అయిపోయాయి. వాటిని ఒకసారి చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే, నేను దీంట్లో మోస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేశాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేను 10 మార్క్స్ని చెప్పబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ విత్ హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్. సో మీరు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఇలాంటి థియరీస్ రాసినప్పుడు ఇంట్రొడక్షన్, డెఫినేషన్, గ్రాఫ్, టేబుల్ కంపల్సరీ డ్రా చేయాలి. ఇంకా వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. లాస్ట్ కి కంక్లూజన్ కూడా రాయాలి. నేను ఆల్రెడీ మీకు ఎకనామిక్స్ లో ఎలా రాస్తే పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి అన్న వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అలా రాయాలి గ్రాఫ్. ఇంకా నేను ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి, ఆన్సర్ అర్థమైపోతుంది, ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ మోనోపోలీ. ఈ క్వశ్చన్ ఇంకా పర్ఫెక్ట్ కాంపిటీషన్. మీకు ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ మోనోపోలీ అన్న రావచ్చు, లేదా ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్న రావచ్చు. సో ఈ ఆన్సర్ అనేది థరోగా చదువుకోండి. ఇంకా వాట్ ఆర్ ది వేరియస్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ నుంచి డెఫినెట్లీ యూ విల్ బి గెట్టింగ్ 10 మార్క్స్ క్వశ్చన్. సో దాంట్లో మీకు కాన్సెప్ట్స్ అన్ని అడుగుతారు, లేదా మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఈ క్వశ్చన్ అన్న మిమ్మల్ని అడుగుతారు. సో వాట్ ఆర్ ద వేరియస్ కాన్సెప్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్, ఎక్స్ప్లెయిన్ దమ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆన్సర్. సో థియరీస్ లో లా ఆఫ్ డిమినిషింగ్ ఇంకా లా ఆఫ్ వేరియబుల్ కంపల్సరీగా ఉంటుంది. దీంట్లో అయితే నేషనల్ ఇన్కమ్ లోనూ అయితే కాన్సెప్ట్స్ ఇంకా మెథడ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ప్రైస్ డిస్క్రిమినేషన్ లో పర్ఫెక్ట్ మోనోపోలీ ఇవి రెండు చూసుకోండి. మీరు ఫీచర్స్ ఎలా ప్రైస్ డిస్క్రిమినేట్ అవుతుంది ఇలాంటివి రాయాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కెనేజియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ ఆన్సర్, ఈ థియరీ కూడా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీకు గ్రాఫ్ ఇంకా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. సో మీకు ఒక్కొక్కసారి 5 మార్క్స్ లో డిస్క్రైబ్ ఇంటర్నల్ ఎకనామిక్స్ వస్తుంది, లేదా ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ వస్తుంది, లేదా రెండు కంబైన్ చేసి 10 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో ఈ ఆన్సర్ కూడా రిఫర్ చేసుకోండి. ఈ ఆన్సర్ ఒకటి. ఇంకా లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, లా ఆఫ్ డిమినిషింగ్, లా ఆఫ్ వేరియబుల్, లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్, ఈ 3 ఆన్సర్స్ ఫస్ట్ లా కి సంబంధించి కంప్లీట్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు 1, 2 ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఇవి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లా ఆఫ్ ఈక్వీ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ ఈక్వీ మార్జినల్ యూటిలిటీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లాస్. సో ఎకనామిక్స్ లో మీరు ఇలాంటి లాస్ అనేవి రిఫర్ చేసుకోండి, టేబుల్స్ చూసుకోండి, గ్రాఫ్ ఏ విధంగా డ్రా చేయాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్స్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ కి సంబంధించి మీకు అజంప్షన్స్ అన్న, లేదా కన్స్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్, దాని డయాగ్రామ్ కూడా మీకు ఉంటుంది, ఒకసారి చేసుకోండి. ఈ 10 మార్క్స్ ఆన్సర్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్, ఎకనామిక్స్ క్లాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ యూనిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో అన్ని ఆన్సర్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఎకనామిక్స్ క్లాసెస్ ఒకసారి చూసుకోండి, ఓన్లీ 8 to 10 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క చాప్టర్, అంతే. మీరు చెక్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇవి 10 మార్క్స్ ఆన్సర్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎకనామిక్స్ చెప్తాను. ఫస్ట్ ఈ ఆన్సర్స్ అయితే రిఫర్ చేసుకోండి. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్. థ్యాంక్ యూ.